ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటే ఆలోచన. ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న విషయం కూడా అదే. బాహుబలి 2 కలెక్షన్స్కు అసలు బ్రేక్ పడుతుందా? అసలు ఈ మూవీ ఎక్కడ ఆగుతుంది? దీన్ని ఆపగలిగే సినిమా ఉందా? ఇలాంటి డౌట్స్ చాలా మందికే ఉన్నాయి. బాహుబలి 2 సాధిస్తున్న కలెక్షన్స్ చూస్తే ఈ అనుమానాలు తలెత్తడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. విడుదలైనప్పటినుంచి 5 రోజుల్లో 367 కోట్లకు పైగా షేర్, 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ను సాధించింది బాహుబలి 2. ఆంధ్రాలో 54.04 క్రోస్, సీడెడ్లో 17.04 క్రోస్, నైజాంలో 28.04 కోట్లను వసూలు చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 100.24 క్రోస్ షేర్ రావడం సాధారణ విషయం కాదు. కర్ణాటకలో 25.05 క్రోస్, తమిళనాడులో 28.47 క్రోస్, కేరళలో 13.03 క్రోస్ వసూలవగా దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి 110 కోట్లు వచ్చి పడ్డాయి. యుఎస్ఏ నుంచి 51.48 క్రోస్ షేర్ను బాహుబలి రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 38.07 క్రోస్ ను ఇప్పటికే పిండేసింది. మొత్తం 367.42 క్రోస్ షేర్ వసూలవగా గ్రాస్ లెక్క 703.04 క్రోస్ రూపీస్. దేశంలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డును ఇప్పటికే ఖాతాలో వేసేసుకున్న బాహుబలి 2 ముందు ఇప్పుడు పీకే వసూలు చేసిన అత్యధిక గ్రాస్ ఒక్కటే ఉంది. దీన్ని కూడా 6 బాహుబలి 2 దాటేయనుండగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సునాయసంగా అధిగమించేయడం ఖాయం. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.